హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పివిఆర్ఎం రెసిపీస్. ఇవాళ వీడియోలో వరిపిండితో నెల రోజులు పైగా నిల్వ ఉండే ఒక స్నాక్ రెసిపీ చూద్దామండి. కేవలం వరిపిండి ఉంటే సరిపోతుందండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ స్నాక్ తయారు చేసేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈ టేస్టీ స్నాక్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకుని వాటర్ మరిగేంత వరకు మరిగించండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు వరిపిండిని యాడ్ చేసుకోండి. వరిపిండి ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా 1 కప్పు వరిపిండిని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఉండలు ఉండలుగా పిండి ఏమన్నా ఉంటే దాని అంతటిని కూడా మ్యాష్ చేసుకుంటూ ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని బాగా మ్యాష్ చేస్తున్నట్టు ఈ విధంగా కలపాలి. ఇలా కలిపితే పిండి అంతా కూడా కలిసిపోతుందండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత చేతితోనే పిండి మొత్తాన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉండగానే కలుపుకోవాలండి. అప్పుడు ఇది బాగా కలుస్తుందన్నమాట. ఒకవేళ చల్లారిపోతే డ్రై అయిపోతుందండి. ఇలా చపాతీ పిండిలా వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ప్రెస్ చేస్తూ మరొక 5 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం పిండిని చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా తీసుకోండి. మిగిలిన పిండి డ్రై అయిపోకుండా దానిపైన ఏదైనా ఒక మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్ద పైన కొంచెం పొడి వరిపిండిని చల్లుకుని పల్చటి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు కాస్త పిండిని అత్తుకుంటూ ఒత్తుకోవాలండి, లేకపోతే స్టిక్కి స్టిక్కిగా అయిపోతూ ఉంటాయి. అలాగే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసినప్పుడు వీలైనంత చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. లేదంటే కట్ చేసేటప్పుడు అవి అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా పల్చగా చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకుని ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ రిమైనింగ్ ఎడ్జెస్ని మనం మళ్ళీ చపాతీ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. తర్వాత మీకు కావాల్సిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగా చపాతీలా ఒత్తుకుని కావాల్సిన షేప్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఆయిల్లో సరిపడగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వీటిని 1/2 నిమిషం నుంచి 1 నిమిషం పాటు కదుపుకుండా అలాగే ఉంచాలండి. కదిపితే విడిపోతాయి అన్నమాట. 1/2 నిమిషం కాస్త పైన ఆయిల్ బబుల్స్ కొంచెం డౌన్ అయిన తర్వాత వీటిని 1 గరిటెతో అటు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి అటు ఇటు కూడా ఇలా ఫ్రై అవ్వడానికి 3-4 మినిట్స్ టైం పడుతుందండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అలాగే ఆయిల్లో ఉన్న బబుల్స్ అన్నీ కూడా తగ్గిన తర్వాత మనం వీటిని 1 గరిటెతో తీసుకుని ఆయిల్ మొత్తం ఫిల్టర్ చేసేసి 1 టిష్యూ పేపర్లోకి కానీ 1 ప్లేట్లోకి కానీ తీసుకోండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా వేయించుకుని 1 ప్లేట్లో తీసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా లైక్ చేసి తింటారు. 1 నెల పైగా నిలువ కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం పివిఆర్ఎం రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.